ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణం నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ వైద్యశాలను దాతల సహాయంతో అత్యాధునిక సదుపాయాలు కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మానగుంట మహిదరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాతలను అభినందించారు. కందుకూరు డివిజన్లో కందుకూరుకి తలమానికంగా వైద్య రంగంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ యొక్క అభివృద్ధికి సంబంధించి కోవిడ్-19 సందర్భంగా దాతలు ఇచ్చిన సహకారంతో వాళ్ళకి ఇచ్చిన దాతృత్వాన్ని వినియోగించుకొని ఈరోజు హాస్పిటల్కు సంబంధించిన అత్యంత ఉపయోగకరంగా ఉండే మిషనరీస్ అన్నింటినీ కూడా పరికరాలు అన్నింటినీ కూడా కొనుగోలు చేయడం జరిగింది. దాంట్లో కొన్ని పరికరాలు ఈరోజు మనం ఇనాగ్రేట్ చేసుకున్నాం, ఇంకా ఒకటి పరికరాలు మనకి రావాల్సింది. దీంట్లో మనకి ప్రధానంగా మొబైల్ ఎక్స్రే ఒకటి మిషన్ ఒక దాతల సహకారంతో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం జరగటం ఇదే మొదటిసారి. హాస్పిటల్ ఏర్పడిన కారణించి కూడా ఇలా అంటే ఇటువంటి కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్క వ్యక్తిని దాతని కూడా ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ ఇటువంటి మంచి కార్యక్రమానికి చేయూతనిచ్చేదానికి ముందుకు వచ్చిన వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తాను. కందుకూరులో ఈ యొక్క నడిబొడ్డున్న గవర్నమెంట్ హాస్పిటల్ ఇది ఎప్పుడో మాకు ఊహ తెలియని కాడ నుంచి కూడా ఇక్కడ హాస్పిటల్ నడుస్తున్న కార్యక్రమం ఈరోజు అది నిరంతర ప్రవర్ధమానం చెంది ఈరోజు ఎక్కువ మంది పేదలకి మధ్యతరగతి ప్రజానీకానికి సాధారణ ఉద్యోగుల్లో ఉండే వారందరికీ కూడా వారికే కాదు ఈ హాస్పిటల్లో అంతకు మించి కార్పొరేట్ హాస్పిటల్కి ధీటుగా సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేసి గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఇలా ఉండాలి, ఒక కార్పొరేట్ హాస్పిటల్ కూడా దీని ముందు బలదూరయ్యే విధంగా ఎక్విప్మెంట్ ఉండాలన్న ఆలోచనతో దాతలందరూ ఇచ్చిన సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది.